లోక్సభకు పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోనని సీఎం జగన్ కు చాలాసార్లు చెప్పానన్నారు. పోటీ చేయాలనుకుంటే 2019లో చేసేవాడనని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గ్యాప్ రావడంతో ప్రస్తుతం పార్టీ పనులు చూస్తున్నానని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేసుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కనుండి పోయా కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడ్డాను. లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిరసాహిస్తాను. దానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. సీనియర్ నాయకులైనటువంటి రామచంద్రయ్య కానివ్వండి, ఇంకో సీనియర్ నాయకుడైనటువంటి మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ వల్ల మార్పులు వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇట్లా ఒక 10 రోజులు 15 రోజులు 4 రోజులు కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో, ఇప్పుడు ఉండే ఇన్ఛార్జి మీద అభిమానం కొద్దో కొంచెం బాధ ఉంటుంది. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి, మళ్ళా మన క్యాండిడేట్ మళ్ళా జగన్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కలిసి పనిచేస్తారు కూడా. అల్టిమేట్గా ఏ పార్లమెంట్ సీట్ అయినా ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు వాళ్ళ ట్రాక్ రికార్డు పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి. దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అవుతాయి, ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమైనా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు. అవుతాయి పార్లమెంటు, ఇంకా ఏదన్నా ఒకటి రెండు అసెంబ్లీలు ఉన్నాయి, అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది, దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. ఆ సీట్లు రాని వాళ్ళు బాధపడటం అనేది సహజం, దానికి నడుస్తానంటే నిరంతర ప్రక్రియ. వాళ్ళు పిలిచి మాట్లాడటం, వాళ్ళని ఓదార్చేది, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రావటం ఇంపార్టెంట్. ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళా జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి కౌన్సిల్కో ఇంకో దానికో పార్లమెంట్కో రాజ్యసభకో పంపిస్తారని మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, బీసీలకే కాదు బీసీలకి ఎస్సీలకి గిరిజనులకి మైనార్టీస్కి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసే కార్యక్రమం కానివ్వండి, అత్యధిక శాతం బీసీలకు మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల్లోకి వెళ్ళి తెలిస్తే మాట్లాడితే తెలుస్తుంది. ఇక్కడ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఎవరు చేశారండి బీసీలకి? 50% బీసీలకి, మహిళలకి, దళితులకి అన్ని స్థానాల్లో సీట్లు ఇవ్వటమే కాక మంత్రివర్గంలో కానివ్వండి అన్నిట్లో మేలు చేసింది మా ప్రభుత్వం. మనం కొత్తగా శరవణమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండా మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు, జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మనం చెప్పగలడం ఈ విధంగా, మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని చెప్తున్నాం. అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం. ఎవరు వచ్చినా ఇబ్బంది పడదు. శిఖరెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగానాలు ప్రజల్లో అందరిలో వచ్చినాయి. అవి కొత్తగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన ఇది లేదు, ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి, బట్ ఏమైనా